रंगारेड्डी जिला राजेंद्र नगर नियोजकवर्गंलोनी शंशाबाद मंडल केंद्रंलो कांग्रेस पार्टी आध्वर्यंलो पेंचिन पेट्रोल डीजल गैस धरलनु तग्गिंचालनि धर्ना मरियु नरेंद्र मोडी केसीआर दिष्टिबोम्मलनु दहनं चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू केंद्रंलो नरेंद्र मोडी राष्ट्रंलो केसीआर कलिसि प्रजल नड्डि विरुस्तुन्नारनि मंडिपड्डारु। राबोये एन्निकल्लो केंद्रं राष्ट्रंलो कांग्रेस जेंडा एगुरुतुंदनि तेलिपारु। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ వైస్ చైర్మన్ జలపల్లి నరేందర్, మున్సిపాలిటీ అధ్యక్షులు సంజయ్ యాదవ్, మండల అధ్యక్షులు శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। దీన్ని కాంగ్రెస్ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తున్నది। అరే మోడీ ఇంత ఘోర పరిస్థితి ఉన్న ప్రజల కష్టాలు నీకు కనబడతలేదా? ఒక దళిద్రమైన పాలన, ఒక దళిద్రుడు, ఒక అసమర్థుడు ప్రధానమంత్రి అయితే ఎట్లుంటుందో ఇప్పుడు దేశ ప్రజలు చూస్తున్నారు। అలాగే అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్, ఆయన రేట్లు పెంచిన ధర్నా చేసాడు, ఈయన పెంచిన ధర్నా చేసాడు, ఇద్దరు దొంగలు, తోడు దొంగలు అధికార పార్టీలో ఉండి ధర్నా చేయడం మనం 2002లో చూస్తున్నాము। ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు। నీకు అధికారం ఉన్నది, ఒక సీఎం హోదాలు ఉండి ఒక ప్రధానమంత్రి తోటి మాట్లాడే స్థాయి లేదు, నీకు అర్హత లేదు। నువ్వు ఏ ముఖ్యమంత్రివి, నీకు రోజులు దగ్గర పడ్డాయి, నువ్వే రోడ్ల మీదకి వస్తే సామాన్య ప్రజల్లో ఏం కావాలి, నీకే దిక్కు లేకుండా ఏం కావాలి? ఒకటి కరెంట్ ఛార్జీలు పెంచుతూ గుట్టు చప్పుడు కాకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచినావు, బంగారు తెలంగాణ అన్నావు, బంగారు తెలంగాణ కాదు ఫస్ట్ పట్టించావు, బంగారు తెలంగాణ కానీ దేశంలో కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా లేదన్నా కూడా ఒక 25 నుంచి 30 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించుకుంటూ పోతూనే ఉర్రు, నిత్యావసర సరుకులు కూడా తగ్గించుకుంటూ పోతూనే ఉర్రు। కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 2014లో గ్యాస్ ధర 470 రూపాయలు ఉండే ఆయల్ల స్మృతి ఇరానీ గారు గ్యాస్ మొత్తం సిలిండర్ను పట్టుకొచ్చి బోలా బోలా చేసింది। ఇవాళ స్మృతి ఇరానీ గారు నేను అడుగుతున్నా, నేను ఎక్కడున్నావమ్మా? ఇవాళ మా ఇంట్లో అక్క ఏళ్ళంలో కనీసం బుక్కడు బువ వండుకొని తినని పరిస్థితులు ఉన్నారు, నువ్వు ఏడున్నావు? ఇవాళ 1000 రూపాయలు చేసారు మీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 1000 రూపాయలు చేస్తే ఈరోజు నీకు పార్లమెంట్లో అడిగే హక్కు లేదా? దానిపైన ధర తగ్గించే హక్కు నీ పైన లేదా అని చెప్పి నేను అడుగుతున్నా। ఈరోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ